ఈ అమ్మాయి వ్యవహారం చూస్తే కళ్ళు తిరగక మానవు. కారణం ఏంటో తెలియదు కానీ పరీక్షకు డుమ్మా కొట్టింది. హాజరు ఆలస్యం కావడంతో అధికారులు అంగీకరించలేదు. దీంతో చేసేదేమీ లేక వెనక్కి పోవాల్సి వచ్చింది. పరీక్ష రాయలేదంటే తల్లిదండ్రులు ఏమంటారనే భయంతో ఏకంగా గ్యాంగ్ రేప్ కథ అల్లేసింది. ఢిల్లీలోని నోయిడాలో కలలో కూడా ఊహించని ఘటన చోటు చేసుకుంది. నోయిడా యూనివర్సిటీలో విద్యాభ్యాసం చేస్తున్న యువతి పరీక్షకు ఆలస్యంగా వచ్చింది. ఫలితంగా ఆమెను అధికారులు పరీక్షకు అనుమతించలేదు. దీనితో తల్లిదండ్రులకు ఎలా సమాధానం చెప్పాలో తెలియని యువతి తనపై గ్యాంగ్ రేప్ జరిగిందని, అందుకే తాను పరీక్షా సమయానికి వెళ్లలేకపోయానని తెలిపింది. దీంతో ఆందోళన చెందిన ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు వివరాలు అడగ్గా గుర్తు తెలియని నలుగురు అగంతకులు కారులో వచ్చి తనను అడ్డుకొని గన్ పాయింట్ వద్ద ఉన్న మహామాయ ఫ్లైఓవర్ వద్దకు తీసుకువెళ్లి గ్యాంగ్ రేప్ చేశారని తెలిపింది. దీంతో ఆ పరిసరాల్లో సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించిన పోలీసులకు అటువంటి ఆనవాళ్లేవి కనిపించలేదు. ఫ్లైఓవర్ పరిసరాల్లో సీసీటీవీలో కూడా ఎటువంటి ఫుటేజ్ లభ్యం కాలేదు. దీనితో మరింత లోతుగా దర్యాప్తు జరిపిన పోలీసులు ఆమెపై గ్యాంగ్ రేప్ జరగలేదని, పరీక్ష రాయలేదంటే తల్లిదండ్రులు ఏమంటారో అన్న భయంతోనే అలా చెప్పిందని గుర్తించారు. దీనితో ఆమెను మందలించి వదిలేశారు.